చూడండి ప్రశాంత్ మిలే మిలే జాగ్రత్త మంది ఎక్కువ అయిపోయినారు కదా మీరు కూర్చోండి కూర్చోయా ఇబ్బంది ఏం లేదు కదా రంజిత్ ఏం లేదు కదా గౌరవనీయులైనటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా తాండూరుకు వచ్చినా పరిగికి వచ్చినా వికారాబాద్ వచ్చినా ప్రజలందరూ కూడా ఒక మాట అడిగేది రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టండి అని చెప్పారు నేను చెప్పాను రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వస్తే భగవంతుని దయ వల్ల వికారాబాద్నే జిల్లా చేసుకుందామని ఆలోచన నేను చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను మనం జిల్లా కూడా చేసుకున్నాం అదే విధంగా వికారాబాద్లో అద్భుతమైనటువంటి జిల్లా పరిపాలన భవనం జిల్లా కలెక్టరేట్ కూడా చాలా బాగా చక్కగా నిర్మాణం చేసుకొని ఈ రోజు ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా మంత్రివర్యులను జిల్లా ప్రజాప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను